రెవెన్యూ సదస్సులు ధరణి మాడ్యూల్స్పై సిఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్. 15 రోజుల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేస్తామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంగంపల్లి, మడిపల్లి, ఆశనపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి శాంతినగర్లోని అంగన్వాడీ కేంద్రం ఎంపీపీఎస్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి భవనాలపైకి వెళ్లిన చెట్ల కొమ్మల తొలగింపు, లైటింగ్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తామన్న డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య. జిల్లాలోని చౌకధరల దుకాణాలలో ఈ పాస్ 4G తో సరుకుల పంపిణీ వేగంగా జరగనుందని తెలిపిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేష్. బక్రీద్ పండుగకు ముస్తాబవుతున్న పెద్దపల్లి ఈద్గా ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో ఆనవాయితీగా కొనసాగుతున్న స్వచ్ఛ శుక్రవారం పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి. భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో తమ సిబ్బందిని అలర్ట్ చేశాము, ఎంపీడీఓ రాజు వెల్లడి.